అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పోనీ, మన ఇద్దరం వెళదామా? చాలండి మీ సరసాలు. పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకుని వెళ్ళడం ఏంటి? పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పెళ్ళంతా హనీమూన్కి వెళ్ళాలి, పెళ్ళకి ముందు ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళాలి, అది పద్ధతి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ? నా కార్లోనే. ఈ కార్లోనా? యా. తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్. గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా? అయ్యో, ఈ కారా? వద్దంకి, దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు. అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్న నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్ దేముంది అంకిల్? కమ్ 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 సెట్. గోవాలో ఏం కావాలన్నా సరే, ఏ టైంలోనైనా సరే, జస్ట్ గివ్ మీ కాల్. ఓకే ఓకే అంకిల్. గోవాలో టాటూస్. టాటూస్? పాపా, అక్కడ జెనిఫర్ అని. జెనిఫరా? ఎస్, నేను అడిగానని చెప్పు. ఓకే ఓకే, నేను జైలే పడి పెళ్లి మర్చిపో. థ్యాంక్ యూ అంకిల్, బై బై. ఓకే, హ్యాపీ జర్నీ. బై శృతి. నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్నా ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత. పురుషోత్తమ్ అన్న పేరు పుట్టగానే పెట్టారు. మీ క్యారెక్టర్ చూసి పెట్టారు, తెలీదు కానీ చాలా యాక్ట్ అండి. ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను. పోనీలేండి, ఉండిపోండి. నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు. నిన్ను ఒక మాట అన్నా నేను భరించలేను. అది భరించే కన్నా ఈ బిరహాన్నే భరిస్తాను. అయితే బయలుదేరండి. ఒక టీ ఇవ్వా. ఇంతకు ముందే కదా ఇచ్చాను, తాగారు కదా. ఆ టీ కాదు, నా టీ. చాలా రోజులు ఉండాలి కదా, ఇంకొక టీ ప్లీజ్. కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు. బయలుదేరండి. ఓకే. కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్, థాంక్ యూ, బై డియర్. బై. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్, ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్ఛార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను, దానికే. నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కదరా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి
వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తగిన ట్రిమ్ పంజీలా ఉన్నాడు. ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్నే మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదు అని తెలుసు, కానీ నాన్నకు కాదు నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. అంత అవసరం? అరే శివ, నీ సంజా ఇగోకే లోగో లాంటి. జోక్స్ ఆపరా, ఇంతకీ బావగాడు ఎక్కడరా? ఇక మా బావగాడి విషయానికి వస్తే, అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఇది అంటాడు. కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు. భూమికి నాలుగు దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. బావగాడికి నాలుగు ముక్కలు, జాకీ క్వీన్ కింగ్ వాసు. అవి పడ్డాయంటే బిందాస్. రారా, నువ్వు కూడా రారా. ఎందుకురా, లోపల బావ ఆటను చూస్తే బీపీ, ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ. చా, ఈరోజు కూడా వర్కౌట్ కాలా? కాసేపు బ్లైండ్ ఆడొచ్చుగా. బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగరలేదు బావా. ఫిగర్ లేని ఆడది, పొగర్లేని మగాడు, వేస్ట్. చా, అయినా 5,000 తెచ్చి 10,000 పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు, కొట్టే కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది. బ్లైండ్ 10, 20, బ్లైండ్ 40. చూసి ఆడుతున్నాడు, ఇంకా చాలు షో చెప్పు. చెప్పరా, ఉమ్మరా షో చెప్పేరా. కార్డ్ ఏంది బాబు కొత్తగా? ఓన్లీ క్యాష్. రే, నా దగ్గర లేవురా. రే ఇవ్వరా. వినడేంట్రా? బాబా ఇక నా దగ్గర క్యాష్ లేదు, షో చెప్పి. షో పడ్డావా? ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను, కానీ నీ ఫేస్లో నవ్వును గెలవలేకపోతున్నాను. ఓడిపోతూ ఎలా నవ్వగలుగుతున్నావు బావా? గెలిపోవటం గేమ్లో కామన్, అయినా ఓడిపోయిన నవ్వటానికి మనీ పవర్ కాదు, మెనీ పవర్స్ ఉంటాయి. అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే అండ్ నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతావేంట్రా? షార్ట్కట్లో డబ్బులు సంపాదించడం అంత అవసరమారా? అవసరమేరా, కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్.